ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? ఆయన ప్రేమించడం కాదు, పెళ్లి చేసుకోవడమే. డైరెక్ట్గా డైరెక్టే నా వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు, గ్రూప్ గ్రూప్ అంతా. మాదంతా ఒక పెద్ద గ్రూపు. ఆ వాళ్ళ గ్రూప్లో ఎవరెవరి కోసం తిరుగుతాను అనేది మాకు అర్థం కాకపోయేది. కానీ వాళ్ళ గ్రూప్లో ఈయన ఒక లీడర్ అనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే ఈయన ఎస్డీలో స్టైల్కి వచ్చేసి ఇవాళ వేసిన షర్ట్ రేపు ఉండకపోయింది, ఇవాళ వేసిన ఈయన వేసుకున్న షర్ట్ పక్కన మీద ఉండే తెల్లారి. వాళ్ళ ఫ్రెండ్ వేసుకునేవాడు, వాడు ఒక కరోనా షాప్ అని ఒకటి ఉంటుంది, ఆ షాపు ఇంకొక టైలరు, వాడు ఇండ్ల నుంచి తీసుకోవాలా టైలర్ కుట్టాలి, ఇంకా టైలర్ పేరు ఏదో ఉంది గేలా టైలరు, వాడు కుట్టాలి ఈయనకి ఇవ్వాలి ఈయన వేసుకోవాలి అంతే. రోజు ఒక షర్ట్ వేసుకునేవాడు అప్పట్లోనే, వేసుకొని వచ్చి లైటింగ్ కొడుతూ ఉంటే మా ఫ్రెండ్స్ గుర్తుపట్టి లైటింగ్ కొడతా, సురేఖ నీ రేఖ అని, రేఖ నీకోసం వస్తానట, ఏ తీవుకి నా కోసం ఎత్తుకొస్తా. తర్వాత మెల్లగా ఏంటంటే మా రూట్లో నేను వెళ్తుంటే మా బస్ అనికి అలా రావడం స్పెషల్ ఉంటుంది కదా, నేను దిగిన కాడ ఆగడం, మళ్ళీ మా నేను ఇట్లా అడ్డదారులు మా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అట్లా చుట్టూ తిరిగి మెయిన్ రోడ్డు నుంచి నేను అటు అవతల రోడ్డుకి వెళ్ళే వరకు రావడం, మా ఇంట్లోకి వెళ్ళిపోయాక మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడం, ఇట్లా చేస్తా ఉంటే ఓహో నా కోసం అని అప్పుడు అర్థం. అప్పుడు అర్థమైంది. కొన్ని రోజుల వరకు కూడా పలకరించలేదు. తర్వాత ఒకరోజు నేను స్టేజ్లో నించొని మంచిగా తీసుకొచ్చి ఎస్డీ నా ముందట ఆపేసి ఫోన్ నెంబర్ రాసుకున్నాను. నాకెందుకు మీ ఫోన్ నెంబరు అని అన్న, ఉట్టినే రాసుకోండి అన్న. అసలు రాసుకొని ఏం చేయాలి అన్న, రాసుకోండి అన్న. సర్లే ఇంతగానే చెప్తున్నాడు కదా, రాసుకుంటే పోతుందిలే అని చెప్పేసి చెప్పాడు. 4522 నెంబర్ కూడా గుర్తుంది నాకు, అప్పుడు 4 లెటర్సే మన ఫోన్ నెంబర్స్ ఉండేవా. రాసుకున్నాక ఇక ఆయనతో అసలు ఇక మాట్లాడాలనే ఆలోచన రాలే. ఎందుకో ఊరికే తిరుగుతా ఉంటే ఇంటాల పడతా ఉంటే సరేలే ఒకసారి ఫోన్ చేద్దాం ఏం పోతుంది అనిపించింది నాకు కూడా. ఎదురుగానే పోస్ట్ ఆఫీస్ అన్నట్టు, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్, అందులోకి వెళ్ళి 1 రూపీ కాయిన్ వేసి చేసేదా. చేస్తే వాళ్ళ సెక్రటరీ ఎవరో మాట్లాడి, లేరమ్మా బయటకు వెళ్ళారు అంటే ఇట్లా నేను ఫోన్ చేసినా అని చెప్పండి అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇట్లనే తిరుగుతూ ఉండేది, కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు అసలు. నేను షటిల్ ప్లేయర్ని. ఓ చాలా ఇప్పటికి కూడా నాకు ఇష్టం షటిల్ అంటే బాగా. చాలా అక్కడ అంటే మేము ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో బాగా పాల్గొనేదాన్ని, అంటే సింగిల్స్ ఆడేదాన్ని, మిక్స్డ్ డబుల్స్ ఆడేదాన్ని. నేను కూడా స్టేట్ ప్లేయర్ అండి, ఆడదాం తప్పకుండా, పెట్టండి ఒకరోజు తప్పకుండా. అయితే మేము ఇండోర్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం, బయట చేయలేం కదా గాలి వస్తూ ఉంటుందని. కాజిపేటలో ఇండోర్ స్టేడియం ఉంటే ఒక 2 డేస్ మాయమైపోయాడు, ఎటో ఊరు వెళ్ళాడు, సడన్గా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నేను లోపల ఉన్న తను వచ్చింది కూడా నాకు తెలియదు. బయట ఎస్డీ ఆపి స్టాండ్ వేసి ఎస్డీ మీద కూర్చొని లోపలికి ఒక మనిషిని పంపించి రమ్మనమని చెప్పు అని అన్నాడు. నేను వెళ్ళి ఎదురు నిలబడ్డాను. నిలబడగానే ఏమో రమ్మన్నారంటే ఎందుకు అని అంటే, ఏం లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక డైరెక్టే అసలు డైరెక్ట్ అడిగారు. నాకు అదే నచ్చింది తన దగ్గర. ప్రేమిస్తున్నాము అని అంటే అది మనం నమ్మడానికి కూడా ఉండదు కదా అనగానే నేను అడిగాను, మా క్యాస్ట్ తెలుసా అని. నేను తెలుసు అంటే అప్పుడు బాగా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే తెలుసు, మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అంటే నేను ఒప్పిస్తాను అన్న. అట్లా ఇక మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ, ఐ లవ్ యూలు ఈ లవ్ యూలు అట్లా లేవు. అప్పుడేమో వాళ్ళు ఒక బ్యాచ్గా వెళ్ళేవాళ్ళు మూవీ, మేము ఒక బ్యాచ్గా వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి ఆయనతో నేను ఎస్డీ మీద వెళ్ళేదాన్ని. ఇంకా డైరెక్ట్ లెక్కలేనన్ని సినిమాలు పెళ్ళికి ముందే, పెళ్ళి తర్వాత ఎప్పుడు చూడలేము సినిమా. అయితే విజయ రెస్టారెంట్ అని ఒకటి ఉండేది, రోజు 500 ఆయనకి ఉనక అమ్మితే, అంటే మిల్లు చూసుకునేవాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళది మిల్లు ఉండేది, ఈ వడ్లు పడతారు కదా, వడ్లు బట్టి అమ్ముతారు కదా. అయితే ఉనక గురించి వాళ్ళకి పట్టదు అన్నట్టు, అది వేరు ఉనక వస్తుంది కదా వడ్లు పట్టిన, మీరు ఊక అంటారు మేము ఉనక అంటాం. అది అమ్మితే 500 వచ్చేది ఆయనకి, 500 జేబులో పెట్టుకుని వచ్చేవాడు. అప్పట్లో 500 అయితే హోటల్ అనగానే వెళ్ళి, అది పొద్దున డైరెక్ట్ వెళ్ళేసి ఎక్కడ దిగేవాళ్ళం, ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది అక్కడ కేపీ రెడ్డి అని, అందులో దిగితే పొద్దుటి నుంచి మళ్ళీ నేను స్పెషల్ ఎక్కడ దిగేదాన్ని, ఇక్కడ గేట్ ముందట దిగకపోయేది. కాలేజ్ దాటినాక ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు, నేను ఒక ఫ్రెండ్, వాళ్ళు అటు సుత్తేసుకుంటా కూర్చునేవాళ్ళు. మేము ఇక తినుకుంటే మేము మాట్లాడుకుంటూ మళ్ళీ స్పెషల్ టైం వరకు తింటూనే ఉండేవాళ్ళం ఐస్ క్రీమ్స్. అది ఏంటంటే అలా సిట్టింగ్ కూర్చొని తింటే వాళ్ళు ఎంతసేపు అయినా తినొచ్చు, మనం తినకుండా ఊట కూర్చొని ఇయ్యారు కదా వాళ్ళు. అవునవును, అట్లా మనకు ఒక ప్లేస్ కావాలి మాట్లాడుకుంటే. ఇంకా ఆ తర్వాత విజయ రెస్టారెంట్ అని అటు వెళ్ళేవాళ్ళం, నాతో పాటు 1100 వచ్చాడు అమ్మాయిలో, ఆయన ఒకరో ఇద్దరో పట్టుకుని వచ్చేవాడు. ఖచ్చితంగా 450 కింద అయ్యేది, 450కి 400 మధ్యలో బిల్ అయ్యేది, తచ్చుకుంటే అది కట్టి వెళ్ళిపోయేవాడు అన్నట్టు. తర్వాత పెళ్ళి అయిన కేందుకు ఒకసారి నేను పోతే, మేడం వస్తలేరేంది పెళ్ళి అయిపోయిందో, మేడం మీరు పెళ్ళి చేసుకున్నారా రెస్టారెంట్కి వస్తలేరేంది,
అంటే ఇంకా తర్వాత పోవాల్సిన అవసరం ఏమున్నది మనకి లేదు కదా, అన్ని పైసలు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి పోకపోయేది. అట్లా అట్లా మా లైఫ్ జీవితంలోకి ఒకరి జీవితంలో హ్యాపీగా వచ్చాము. కానీ పాలిటిక్స్ వైపు తను పోవడము మా లైఫ్ ఇక్కడికి టర్న్ అయింది. కొండా మురళి గారిలో బాగా నచ్చిన అంశం, నచ్చని అంశం రెండు చెప్పండి. ముక్కు సుట్టితనం అండి, ఏదున్నా మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేస్తాడు, అది నచ్చిన అంశం. నచ్చని అంశం అని అంటే ఏదైనా ఉంటుందనుకోండి, ఓకే, ఇప్పుడు అవసరం ఉన్నోళ్ళకి అవసరం లేని వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు కొంతమంది అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు మేము అనుకుంటాం అన్నట్టు ఈయన అన్నదాని కంటే తక్కువ ఇద్దాము అనుకుంటాం, వాడు పనికి రానోడు. ఓకే ఓకే. అయితే మా ఆయన ఏం చేస్తాడంటే వీడికి ఇవ్వండి అని చెప్పి లోపలికి వచ్చి మాకు చెప్పాడు, వాడి ముందే వీడికి 10,000 ఇచ్చి పంపండి అంటాడు. ఓహో, అతను ముఖం మీదే. అప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా తప్పదు అంతే, వాడి 10,000 ఇవ్వాల్సిందే కదా అంతే. ఇక అనుకుంటాం అయ్యబ్బా ఈ వేస్ట్ రా పైసలు అని అనుకుంటాం. అప్పుడు మా ఆయన మీద పీకల దాకా కోపం వస్తుంది అన్నట్టు, అదేదో సాటుకు వచ్చి చెప్తే 5,000 తీసుకొని ఇంకెవరికన్నా ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. అది నాకు ఆయన దగ్గర నచ్చదు. కొండా మురళి గారు రౌడీ, కొండా మురళి గారు గుండా, కొండా మురళి గారు చేసేదంత రౌడీయిజం, ఆయన అసలు చాలా దారుణమైన వ్యక్తి, ఇలా మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మొన్న ఒక అమ్మాయిని మీరు చేశారు కదా, ఎవరో మొగుడోదులు పెట్టిపోయాడని చెప్పేసి. అవును. ఆ అమ్మాయి మొగుడు దొరికాడు అనుకోండి, దొరికితే నేను ఆ పిల్లను చేసుకోను ఉంచుకోను అన్నాడు అనుకోండి, వాడిని 4 బీకి నువ్వు ఎందుకు చేసుకోరా ఉంచుకోరా అంటే వాడు పెట్టుకుంటా. అప్పుడు కొండ మురళి గుండా అయితే తప్పేంటి, అంతే కదా. ఇప్పుడు ఒక పేదోడు ఉన్నాడు, వాందో కార్యక్రమం ల్యాండ్ ఉన్నది, ఆ పక్కోడు కళ్ళు కలుపుకున్నాడు, వాడు మరో దగ్గరికి పోతాడు, పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాడు, వీడి దగ్గర పైసలు ఉన్నాయి, వాడి దగ్గర పత్రాలు ఉన్నాయి, వాడికి ఎవరికి న్యాయం చేయనప్పుడు చయ్య అని కాళ్ళ మీద పడతాడు, వాడిని తీసుకొచ్చి ఉంగబెట్టి రెండు గుద్దుతాడు, చచ్చుకుంటా వాళ్ళ ల్యాండ్ వాడికి ఇస్తాడు, అప్పుడు గుండా అవుతాడు ఎందుకు గాడు. అట్లా చేసేయ్యాము కానీ మేము కబ్జాలు పెట్టి కాలేదండి. ఈ కొండా మూవీ కాకుండా నార్మల్గా మూవీస్ చూస్తుంటారా? అంటే థియేటర్లో చూడము, హోమ్ థియేటర్ కూడా పైన ఉంది కానీ నేను పైకి వెళ్ళాను. మేము ఇక్కడ ఓటీటీలో హాల్లో పెద్ద మూవీ టీవీ ఉంటుంది, అందులో చూస్తాం, మ్యాక్సిమం చూస్తానే ఉంటాను. ఈ మధ్యకాలంలో ఏ మూవీ చూసారు మీది కాకుండా? ఇవి ఎన్ని చూసాను, RRR చూశాను, ఆచార్య చూశాను, అవి కాకుండా మా వాళ్ళు నేను స్క్రీన్ మీద వెళ్తూ ఉంటాను. నాకు కొంతమంది హీరోస్ ఫేసెస్ తెలిసిన ఫేసెస్ ఉంటాయి, వాళ్ళే మంచిగా ఉంటాయి అనిపిస్తాయి నాకు. ఏ మూవీ నచ్చింది చెప్పండి ఈ మధ్యలో. అట్లానే అంటే నేను కష్టం లేండి, నాకు గుర్తుండవు, అప్పటి వరకు చూసేసి మర్చిపోతాను. కొన్ని ఇష్టమైన హీరో ఎవరు మీకు? శోభన్ బాబు హీరో, ఇప్పుడు నాగార్జున, ఎందుకంటే ఒక ఫ్యామిలీ టైప్ మూవీస్ తీస్తారు కదా. ఓకే ఓకే. ఒకసారి నాగార్జున గారు కూడా అనుకోకుండా నేను స్టార్ కలిసారా కలిసాను. ఓకే ఓకే. అదే చెప్పాను అంతకు ముందే, నాకు ఆయన అంటే ఇష్టం, ఇప్పుడు మీరంటే ఇష్టం అని ఇంత ఒక ఫోటో కూడా దిగాను. ఓకే. హీరోయిన్స్ ఎవరు ఇష్టం చెప్పండి. జయసుధా ఉండేది ఇష్టం. ఓకే. ఇప్పుడు హీరోయిన్స్ లో? ఇప్పుడు అంటే నేను పర్టికులర్ గా నేను అంత కాన్సన్ట్రేట్ చేయను అమ్మా. అవునా? నేను అంత ఆలోచించలే ఇప్పుడు. ఓకే.